హలో, వెల్కమ్ టు సులోచనాస్ వరల్డ్. సో నెక్స్ట్ వీడియో ఏంటంటే, చెప్పాను కదా పొలాలు తోట ఆ వీడియో అయితే పెడతా అని. సో ఇదే అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం పదండి. చూసారా చెట్లు ఇలా పెట్టారన్నమాట. సో చెట్లు ఇలా పెట్టి ఉంచారు రకరకాల పువ్వులతో. ఇక్కడ చూడండి చెట్లు మొత్తము. ఇంకా ఈ పెద్ద స్థలం అండి. ఇంకా ఊరు సైడ్ పెద్దగా ఉంటాయి కదా. ఇంకా మా ఊరు వచ్చాము. ఇంకా ఇవి కనకాంబరాల చెట్లు అండి. మనకి అక్కడ ఇంకా మూర మనకి అంత రేటుకి ఇస్తారు కదా. ఇంకా ఇక్కడ చూడండి, ఇక ప్రీకి మొత్తం ఇదంతా చెట్లే. ఇది చూడండి ఒకసారి, ఇదంతా మొత్తం కనకాంబరాల చెట్లేని. ఇంకా మా తోటకోడలు ఇంకా వేసింది మొత్తం చూడండి చెట్లు. మా మధ్య వాళ్ళు ఇల్లండి, ఇంకా మా ఊరేమి ఉత్తరాంధ్ర. ఇంకా చూడండి మొత్తం, ఇంకా మల్లె పువ్వులు చూడండి, మల్లె చెట్టు ఇంత పెద్దగుండో. ఇంకా స్థలం ఇలా పెద్దగా ఉంటే ఇవన్నీ చెట్లు చూడండి ఒకసారి. ఇంకా చెట్లు పువ్వులు అండి, ఇంకా దేవుడికి. ఇంకా ఇవన్నీ కొనుక్కోరు, ఇంకా ఇవే చాలు చెట్లు. ఇవన్నీ చూడండి, ఇవి నంది వర్ధం చెట్టు పువ్వు అండి ఇది. ఒకసారి ఈ చెట్టు చూడండి, చూడండి ఇక్కడ నుంచి అది చూడండి. ఇక్కడ నుంచి పొడుగు ఇల్లు అండి, అక్కడ వరకు లాస్ట్ వరకు పెద్ద ఇల్లు పొడుగు ఉంటాయి. ఇంకా ఊరు సైడు చెట్లు చూడండి ఒకసారి మొత్తము విలేజ్ మొత్తము చెట్లు ఊరు. అక్కడ బీరకాయ చెట్టు, సో మా బాబాయ్ వాళ్ళ దగ్గర బీరకాయ చెట్టు అయితే ఉందన్నమాట. సో ఇవే అన్నమాట బీరకాయ చెట్టు అయితే. సో ఇలా అయ్యాయన్నమాట. సో ఆవు దగ్గర వెళ్దామంటే ఆవు అయితే రానియట్లేదు అన్నమాట నాకు, అందుకే నేను దూరం నుంచి తీస్తున్నాను. ఇది మా బాబాయ్ వాళ్ళ టెర్రస్ అన్నమాట. ఇది మా బాబాయ్ వాళ్ళ టెర్రస్. మొత్తం విలేజ్ చూడండి, ఇక్కడ కొండ కూడా కనిపిస్తుంది చూడండి. కలిసే ఉంటాయి, ఒకళ్ళ స్లాప్ స్లాప్ అయితే మా మధ్య వాళ్ళది, ఇంక వేరే వాళ్ళది, ఇంకా ఇలా స్లాపులు ఒక స్లాప్ ఒక కలిసే ఉంటాయి ఇలాగా. పైన చెట్లు చూడండి ఒకసారి,
ఇంకా చాలా డేస్ తర్వాత మేము విలేజ్కి వచ్చాం కదా. సో ఇంకా ఎప్పుడైతే మార్నింగ్ అయితే చాలా ఎండ కొట్టేసింది అనమాట. ఇంకా ఈవినింగ్ టైంలో మనం ఎక్కువగా వీడియోస్ చేసుకోవాలన్నమాట. సో ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఇంకా చల్లగా ఉంటుంది, అండ్ ఆఫ్టర్నూన్ అంటే ఇంకా వేడి చాలా ఉంటుంది. సో అప్పుడైతే ఆ టైంలో అయితే మనం తీయలేము. సో మేము తీస్తున్న టైం ఏంటంటే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ టైంలో మేమైతే వీడియోస్ అయితే చేస్తున్నాము. సో ఆ టైంలో అయితే చాలా బాగుంటుంది కదా. చెప్తాను ఇది పెరట అన్నమాట. మీరు మార్కెల్ అన్నమాట. మార్కెట్ చెట్టు కనిపిస్తుందా? ఏ మామిడికి ఒక మార్కెట్ దొరికింది, ఒక మామిడికే దొరికిందండి. మొత్తం పెరటే అన్నమాట. ఇంకా మేము ముందుకు వెళ్తున్నాము, ముందు ఉండయో చూడాలి. సో ఏంటంటే మొత్తం అయితే మామిడి చెట్లు, కొబ్బరికాయ చెట్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా చాలా చల్లగా ఉంటుంది కదా. సో ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటాయి. సో ఏంటంటే మా అమ్మ అయితే చూపిస్తుంది. సో చూసారా మ్యాంగోస్ ఎంత కింద దాకైతే ఉన్నాయి. ఇంకా మా తోటని అయితే చూపించేస్తాను. ఇంకా ముందు ముందు అయితే చాలా ఉన్నాయన్నమాట. బొప్పరం కాయలు అన్నమాట చెట్టు. ఇవన్నీ ఏమంటారు చెట్లు అన్నమాట. చూడండి చూడండి ఎంత అయిపోతుంది. మన ఏమనండి మమ్మీ అమ్మో అమ్మో ఇది బొప్పాయి చెట్టు, పపాయ చెట్టు అన్నమాట. పపాయ మమ్మీ అన్నమాట. మేము వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు తోటకి. మమ్మీ తోటకి వెళ్ళా? ఇప్పుడు తోటకి వెళ్తున్నాము. పెరట అంటారా తోట? బాగుంది. చూడండి మామిడికాయలు ఎన్ని పెరిగినాయో. సమ్మర్ సీజన్ కాబట్టి ఇలా కిందకే ఉన్నాయి అన్నమాట. కిందకే ఉన్నాయి అన్నమాట మా ఊళ్ళో. అయితే మనము ఈ కాయ అన్నమాట ఊర్లో మాకు అక్కడ 15 రూపాయలు 20 రూపాయలు అమ్ముతారండి. మన ఊర్లో 20 రూపాయలకి ఇంకా 20కి ఇంకా ఇలాగ అమ్ముతారు. ఇంకా చూడండి ఒకసారి 20కి ఇలాగ అమ్ముతారు కదండి. గుత్తు గుత్తులు చూడండి మామిడికాయలు ఎలాగ ఉన్నాయో. కిందకే ఉన్నాయి ఇవన్నీ. ఇంకా ఇగో కిందకే ఉన్నాయి, ఇవి కిందకే ఉన్నాయి. ఇగో చూడండి గుత్తు గుత్తులు ఉన్నాయి ఇలాగా. ఇగో చూడండి ఒకసారి కిందకే ఉన్నాయి. ఫోటో ఇలా తీ, ఫోటో తీస్తే చూడండి కింద ఎలా పడిపోయాయి మామిడికాయలు అన్నీ. ఇంకా ఇగో ఇవన్నీ కింద పడిపోయాయి, రాలిపోయి. మనకి మన హైదరాబాద్లో అయితే ఇవైతే 10 రూపాయలు ఇలాగా. చూడండి ఒకసారి గుత్తు గుత్తులు ఇంకా కిందకు ఉన్నాయి. ఇంకలాగా ఇవి కింద ఎన్ని రాలిపోయాయి చూడండి కింద. ఇవన్నీ చూడండి చెట్టు ఫుల్గా ఉన్నాయండి. మొత్తము మొత్తం చెట్టు ఫుల్గా ఉన్నాయి ఇక్కడ చూపించిన.
చెట్టు పుల్లుగా ఉన్నాయండి. ఈ గుర్తు చూడండి, అన్ని గుర్తు గుర్తులే ఇంకా, ఇవన్నీ గుర్తు గుర్తులే ఇంకా చూడండి. చెట్టు పుల్లుగా ఉన్నాయి మొత్తం మా ఊర్లోని. ఇంకా మా అత్తారూరు, మా అమ్మలూరు, ఇంకా వరుసా వెళ్ళాలి. ఇంకా ఇట్స్ పొలాలు ఎంత చల్లగా ఉంది, మంచిగా ఉందండి. అందరి చెయ్యొచ్చు, ఎంత బాగుందో అసలుకి. గాలి పుల్లుగా చల్లగా ఉంది. ఇప్పుడు సాయంత్రం అయితే ఎండ. ఇది పెద్ద ఇదండి, ఇది మొత్తము, అది పెద్ద ఊరు, పెద్ద ఇది మా సో మేమైతే దగ్గరలో అయితే ఉన్నాము. సో మమ్మీ అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది. అలా అలా చూసుకుంటూ ఇంకా అలా తిరుగుతూ ఉంటూ ఇంకా సాయంత్రం కదా ఇంకా బాగుంటూ ఉంటుంది. సో విలేజ్ కాబట్టి ఇంకా పొలాలు, పెరట ఇవన్నీ ఇంకా ఇంకా చాలా బాగా చేస్తూ ఉంటారు అని పెడుతూ ఉంటారు అన్నమాట. సో నేనైతే చాలా చాలా ఆనందంగా ఉన్నానన్నమాట. ఇక్కడికి చాలా డేస్ తర్వాత వచ్చాను కాబట్టి ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను. వెంకాయలు ఎండేశారు అన్నమాట ఇక్కడ. సో మమ్మీ ఇక్కడ గోరంటక్ చెట్టు అయితే చూపిస్తుంది అన్నమాట. సో ఇది ఇవన్నీ ఏంటంటే, ఈ చెట్టు ఏంటంటే చిలంకాయ చెట్టు అన్నమాట. Thank you.
సో అక్కడ చూసారా పెద్ద కొండ కనిపిస్తుంది కదా, చూడండి ఇవన్నీ మాడికాయ చెట్లు అన్నమాట. సో ఏంటంటే మా నానమ్మ పెట్టించింది, నానమ్మ ఇది మొత్తం మా తోటనే అన్నమాట. ఇది సో ఇది మొత్తం మా తోటనే అన్నమాట. సో మాడికాయలు అయితే అయ్యాయి, సో మమ్మీ చూపిస్తుంది కదా, సో అంతా కింద దాకైతే ఉన్నాయన్నమాట మామిడి పండ్లు మాడికాయలు. లోపలికి వెళ్తున్నాము. సో చూడు ఎంత పెద్ద పెరిగాయి ఇచ్చి మాడకాయలు అయితే. ఎవరు కావాలి మాడకాయలు? ఒక 10 కాయల వరకు ఇప్పుడు ఈ టైం అప్పుడే పచ్చడి పెట్టాలి. ఈ టైంలోనే పచ్చడి పెడితే చాలా బాగుంటుంది. సో ఇవన్నీ చెట్లు అన్నమాట. సో అది ఒక గల్లీ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఒక చెరువు ఉందంట. కొండ చూస్తారా, చూడండి కొండ. ఎవరైనా ఎక్కడ అనుకుంటే ఇక్కడికి వచ్చేయచ్చు. ఇది చెరువు కట్ట అంట. శిల్పి చెక్కని శిల్పం సరికొత్తగా ఉంది రూపం, కనురెప్ప వేయని ద్వందం మనసులోన వింత మోహం, మరువలేని ఇంద్రజాలం వానలోన
సో ఇంకా ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. సో ఇంకెందుకు బాయ్.